తిరిగి వార్తలకు స్వాగతం. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు కోవూరు జెడ్పీటీసీ చేచర్ల వెంకటేశ్వర్లు రెడ్డి. పార్టీ కార్యాలయంలో జరిగిన చేనేత కార్యవర్గ సమావేశంలో ఈయన పాల్గొని మాట్లాడారు. కోవూరులోని టీడీపీ కార్యాలయంలో చేనేత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేనేత సమస్యలను చర్చించారు. నేతనాల సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు జెడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సీఎం చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఆయన మరోమారు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన 32-18 డివిజన్లలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పారు. ఆయన 32-18 డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32-18 వార్డులో కనీస వస్తువులు లేక స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కావేరీనగర్, గాదం రోసయ్యనగర్, గోమతీనగర్లలో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, డ్రైనేజీ మొదలైన సమస్యలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రజలు పాల్గొన్నారు. వేగవంతంగా ఎల్ఈడి లైట్లు ఏదైతే కావేరీనగర్, గాదం రోసయ్యనగర్ ఈ యొక్క 32 డివిజన్లో వేయించాలని చెప్పని, అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నీరు అత్యంత అధ్వానంగా వస్తున్నాయి, డీగారి స్పష్టంగా చెప్పడం జరిగింది. మిగతా రోడ్ల విషయం, డ్రైన్ల విషయం తర్వాత నిధుల అవసరాన్ని బట్టి పెట్టచ్చు. కనీస వస్తులైనటువంటి ఎల్ఈడి లైట్లు కానీ నీళ్లు కానీ జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ రెండింటి కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ, తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యత తక్కువేనని జిల్లా కలెక్టర్ ఎం జానకి అభిప్రాయపడ్డారు. నెల్లూరులో జరిగిన తెలుగు భాషా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. తన ప్రసంగాన్ని అచ్చ తెలుగులోనే చేసి తెలుగు భాషా ప్రియులను ఆకట్టుకున్నారు. నెల్లూరులోని పాత జెడ్పీ సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, అదనపు ఎస్పీ రెడ్డి గంగాధర్, పలు శాఖల అధికారులు, కవులు, ఉపాధ్యాయులు తదితరులు కూడా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ జానకి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన గిడుగు వెంకట్రామూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న పలువురిని కలెక్టర్ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అలనాటి నెల్లూరు, ఆనాటి నెల్లూరు రోడ్డు జిల్లా తెలుగు భాషోత్సవ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. 2012లో రాష్ట్ర ఇక్కడ వచ్చిన వెంటనే కూడా తెలుగు అంత కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే మా సుబ్రహ్మణ్య మహారాజ్ గారు చెప్పినట్లు ఈ తెలుగు భాష నాకు సుందర భాష లాగానే అనిపించింది. కాబట్టి నేను తొందరలోనే నేర్చుకోగలిగాను అన్నది నాకు నా భావన. కాబట్టి మనం అందరూ కూడా ఇంకా ప్రభుత్వ సహకారంతో ఈ భాషని, ఈ భాష ఒక గొప్పతనని మనం చరిత్రలో ఇంకా వచ్చే తరగతులకు మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి సేవలో పలువురు ప్రముఖులు తరించారు. పిసిసి ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను స్వీకరించారు. కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం పలువురు ప్రముఖుల రాకతో సందడిగా మారింది. పిసిసి ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం సహా మాజీ మంత్రి మోహన్ రావు, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు, మాజీ ఐఏఎస్ అధికారి విశ్వేశ్వరరావు, మాజీ డీఐజీ భాస్కర్ రావు, విద్యావేత్త తాతాజీరావు తదితర ప్రముఖులు స్వామివారి సేవలో తరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పొదలకూరు మజారా గ్రామమైన చిట్టేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వెంకయ్యస్వామి ఆలయంలో 7వ ఆరాధనా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ వెంకయ్యస్వామి ఆలయంలో వెంకయ్యస్వామి ఆరాధనా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. విశేష పూజలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన పండరి భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విడవలూరు మండలం ముదివర్తిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ జ్యేష్ఠియాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామివారి మందిరంలో శ్రావణ పౌర్ణమి వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలోని శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శనీశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. మంత్రపుష్పం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం కళ్యాణోత్సవాన్ని జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి దేవదేవేరులను దర్శించి తరించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపురెడ్డి సురేష్రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరమేశ్వర్ రెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు. బోగోలు హరిజనవాడ గ్రామస్తులు పోలేరమ్మకు శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బోగోలు హరిజనవాడలో పోలేరమ్మ అమ్మవారికి స్థానిక భక్తులు శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి పూజారి రఘురామశర్మ కుంకుమ పూజ పాలాభిషేకం చేశారు. సత్యనారాయణపురంలో వెలసిన శ్రీ మహాగణపతి ఆలయంలో నిర్వహించిన పండరి భజనలు ఆకట్టుకున్నాయి. మరుగున పడిపోతున్న ప్రాచీన కళను వెలుగులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు అలనాటి కళను నేర్చుకునేందుకు ఆసక్తి చూపారు. మరుగున పడిపోతున్న ప్రాచీన కళను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సత్యనారాయణపురంలో పలువురు కళాభిమానులు చెక్కభజన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత రోజుల్లో భగవంతునిపై పాటలు పాడుతూ లయబద్ధంగా ఆడుతూ పల్లెవాసులకు భజన ద్వారా వినోదాన్ని అందించేవారు పలువురు కళాకారులు. సాయంత్రమైతే పల్లెల్లోని వీధుల్లో గురువుల ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు పెద్దలు అందరూ చిడతలు చేతపట్టుకుని లయబద్ధంగా చిందులేసేవారు. సినిమాల ప్రభావంతో ఈ కళ క్రమంగా మరుగున పడిపోయింది. ఈ నేపథ్యంలో చెక్కభజన కళను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సత్యనారాయణపురానికి చెందిన సానా నారాయణరెడ్డి, రోసిరెడ్డి, నర్సారెడ్డి తదితరులు శ్రీకారం చుట్టారు. స్థానిక శ్రీ మహాగణపతి ఆలయంలో గజ్జపూజ నిర్వహించిన కళాకారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు చిన్నారులు, యువకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని కదం తొక్కారు. హరిలో రంగ హరి అంటూ చిడతలు వాయిస్తూ లయబద్ధంగా పాడారు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని రాపూరు మండలం పెంచెలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష కుంకుమార్చన, లక్ష తులసి దళార్చన కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాపూరు మండలం పెంచెలకోనలో కొలువైన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయం ఆవరణంలో ప్రత్యేకంగా మండపాన్ని సిద్ధం చేసిన ఆలయ సిబ్బంది లక్ష కుంకుమార్చన, లక్ష తులసి దళార్చన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత శ్రీవారిని ఉభయ దేవేరి సమేతంగా పట్టు వస్త్రాలు, పుష్పమాలికలతో అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. గణపతి పూజ, విశ్వక్సేనారాధన అనంతరం తులసి దళార్చన నిర్వహించారు. దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి అమ్మవారికి నిర్వహించిన లక్ష కుంకుమార్చన వేడుకగా సాగింది. భక్తులు కంకణధారులై అమ్మవారిని మనస, వాచ, కర్మణా సేవించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు శ్రీవారి కంకణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సతీమణి సింధు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి కళ్యాణం వేడుకగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీవారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం కనుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం వేడుకగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు కోవూరు, పోతిరెడ్డిపాలెం, సాలచింతల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదానాన్ని నిర్వహించారు.